అమెజాన్ ఎకో డాట్ను గెలుచుకోవాలనుకుంటే మీరు ఈ వీడియోని లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. అలాగే ఎన్యూస్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. భారతీయుడికి ట్విట్టర్ పగ్గాలు సీఈఓగా పరాగ్ అగర్వాల్. మైక్రోసాఫ్ట్, గూగుల్, అడోబ్, ఐబీఎం, మైక్రాన్, మాస్టర్ కార్డులే కాదు, ఇప్పుడు ట్విట్టర్కు కూడా ప్రవాస భారతీయులే సీఈఓగా ఉన్నారు. ట్విట్టర్ సీఈఓగా భారత్కు చెందిన పరాగ్ అగర్వాల్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన 2011 అక్టోబర్లో ట్విట్టర్లో చేరారు. ఇంతకుముందు ఆయన మైక్రోసాఫ్ట్ రీసెర్చ్ యాహూలో పనిచేశారు. ఆ తర్వాత ట్విట్టర్లో జాయిన్ అయి పలు హోదాల్లో పనిచేశారు. ఇప్పుడు సీఈఓగా బాధ్యతలు నిర్వహించనున్నారు. దీనిపై ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహేంద్ర స్పందించారు. ఇండియన్ సీఈఓ పాండమిక్ అని, దీనికి వ్యాక్సిన్ లేదని ఆయన వ్యంగ్యంగా ట్వీట్ చేశారు. హైదరాబాద్ మెట్రోకు 4 ఏళ్ళు, 20 కోట్ల మంది ప్రయాణం. హైదరాబాద్ మెట్రో మరో మార్కును చేరుకుంది. 4 ఏళ్లలో 20.80 కోట్ల మంది ప్రయాణికులను గమ్యస్థానానికి చేర్చింది. 2017 నవంబర్ 29 ప్రధాని మోదీ మెట్రో సర్వీస్ను ప్రారంభించారు. కరోనాకు ముందు వరకు రోజు 4 లక్షల మంది ప్రయాణం చేసేవారని మెట్రో ప్రకటించింది. ప్రస్తుతం 2.40 లక్షల మంది ప్రయాణం చేస్తున్నారు. 4 ఏళ్లలో 20.80 కోట్ల మంది ప్రయాణం చేయడం ద్వారా సుమారు ₹4.70 కోట్ల ఇంధనాన్ని ఆదా చేసినట్లు ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. బీసీల కోసం రాజకీయ పార్టీ ప్రకటించిన ఆనందయ్య. ఆయుర్వేద వైద్యుడు ఆనందయ్య కీలక ప్రకటన చేశారు. త్వరలోనే రాజకీయ పార్టీ స్థాపించబోతున్నట్లు ఆయన వెల్లడించారు. రాజకీయ పార్టీలన్నీ బీసీలను విస్మరిస్తున్నాయని విమర్శించారు. బీసీ జేఏసీని కలుపుకొని త్వరలోనే రాజకీయ పార్టీని స్థాపిస్తామని ఆయన తెలిపారు. కరోనా 3వ దశను ఎదుర్కొనేందుకు కూడా తన వద్ద మందు ఉందని, ప్రభుత్వం కనుక సహకరిస్తే ఆ మందును ప్రజలకు పంపిణీ చేస్తానని ఆనందయ్య పేర్కొన్నారు. అరుదైన శస్త్రచికిత్స చేసిన స్విమ్స్ వైద్యులు. తిరుపతిలోని స్విమ్స్ వైద్యులు అరుదైన ఆపరేషన్ చేశారు. తాపి పని చేస్తున్న కార్మికుడి శరీరంలోకి చొచ్చుకుపోయిన ఇనుపచువ్వను శస్త్రచికిత్స ద్వారా తొలగించారు. ఈ ఆపరేషన్ విజయవంతంగా పూర్తి చేసిన వైద్యులను స్విమ్స్ డైరెక్టర్ డాక్టర్ భూమా వెంగమ్మ అభినందించారు. కృష్ణా జిల్లా కైకలూరుకు చెందిన కె లక్ష్మయ్య ఈ నెల 27 తాపి పని చేస్తుండగా ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. ఈ క్రమంలో 10 mm ఇనుపచువ అతడి పిడుదల నుంచి ఎడమ భుజం వైపు దిగబడిపోయింది. తెలంగాణ ఆర్టీసీ స్పెషల్ ఆఫర్, శబరిమలకు 5 ఉచిత ప్రయాణం. శబరిమల యాత్రకు వెళ్లే భక్తులకు టీఎస్ఆర్టీసీ మరో కొత్త ఆఫర్ను ప్రకటించింది. ప్రతి బస్సులో 2 వంట మనుషులు, 10 ఏళ్లలోపు 2 మణికంఠ స్వాములు, 1 అటెండర్కు ఉచిత ప్రయాణం కల్పించనున్నట్లు తెలిపింది. 36 సీట్ల సూపర్ లగ్జరీ బస్సుకు కిలోమీటర్కు ₹48.96, 40 సీట్ల డీలక్స్ బస్సుకు ₹47.20, 48 సీట్ల డీలక్స్ బస్సుకు ₹56.64, 49 సీట్ల ఎక్స్ప్రెస్ బస్సుకు ₹52.43 చొప్పున ఛార్జీ నిర్ణయించింది. బస్సుల కోసం బస్ స్టేషన్లలో సంప్రదించాలని ఆర్టీసీ ప్రకటించింది. Please subscribe any news. Please subscribe any news. Any news channel ki subscribe cheyandi. Please do subscribe to this channel. Please subscribe any news. Please subscribe any news channel. Please subscribe to any news channel. Please do subscribe us and do share if you like our content. Any news channel ni subscribe cheskondi. Don't forget, chala, it's a very good channel. Do subscribe.